దివంగత నటి కమెడియన్ కల్పన రాయ్ గారి 10వ వర్ధంతికి నివాళిగా షైన్ లైక్ ఏ స్టార్ ఇంట్రడ్యూస్టింగ్ బిస్కెట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ అనదర్ ఆస్ట్రమ్. దివంగత నటి కల్పన రాయ్ గారి గురించి నా ప్రయత్నంగా నేను అందిస్తున్న ఇన్ఫర్మేషన్, కల్పన రాయ్ గారు May 9, 1950 కాకినాడ పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. ప్రముఖ తెలుగు హాస్య నటి కల్పన రాయ్ గారు ఓ సీత కథా చిత్రం ద్వారా తెలుగు చిత్రరంగ ప్రవేశం చేశారు. దాదాపు 430 చిత్రాల్లో నటించి కాకినాడలో జన్మించిన కల్పన రాయ్ గారు February 6, 2008 తీవ్ర అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లో తుది శ్వాస విడిచడం జరిగింది. కల్పన రాయ్ గారు నటించిన చిత్రాలు మధుమాసం, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ప్రియమైన నీకు, బాచి, కలిసుందాంరా, పెళ్లి సంబంధం, సీను, యువరత్న రాణా, ప్రేమించుకుందాంరా, ఆపద్ బాంధవుడు, మంత్రదండం, జానకిరాముడు, ఆఖరి పోరాటం, కెప్టెన్ నాగార్జున, కారుదిద్దిన కాపురం, శ్రీమతి కావాలి, ఆడవాళ్ళు అలిగితే, రామ్ రాబర్ట్ రహీం, శ్రీనివాస కళ్యాణం, అడవిలో అభిమన్యుడు, కల్పన, బజార్ రౌడి, పుట్టింటి క్రాచెల్లి, గొప్పింటి అల్లుడు, శ్రీను, లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య, పండుగ, అగ్నిపర్వతం, తాతయ్య పెళ్లి మనవడి శోభనం, పందిరి మంచం, చిన్నల్లుడు, భలే బుల్లోడు, పారిజాతం, అల్లరి, సీతారామ కళ్యాణం, చాలా బాగుంది, శత్రువు, మూడు ముళ్ళ బంధం, నవ్వుతూ బతకాలిరా, గోల్మాల్ గోవిందం, పట్టాభిషేకం, అల్లరి పిల్ల, ప్రతిజ్ఞ, విజయరామరాజు, బాబూజీ భారతం వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. సోగ్గాడు అనే చిత్రం కల్పన రాయ్ గారి చివరి చిత్రంగా మనం చెప్పుకోవచ్చు. కల్పన రాయ్ గారు ఆమె చివరి రోజుల్లో ఏమీ దాచుకోలేదు. తెలుగు సినిమా నటుల సంఘం కేవలం కల్పన రాయ్ గారికి అంత్యక్రియల కోసం 10,000 మాత్రమే అందించారు. ఆమె చివరి చూపులకు కూడా ఎవరు పెద్ద హాజరు కాలేదు అని మనం గూగుల్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్. నేను వ్యూవర్స్ అందరికి ఒకటే ఇన్ఫార్మ్ చేస్తున్నానండి, నేను యాజ్ ఏ కామన్ మ్యాన్ గా నేను రన్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్ షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్, అంటే నాకు తోచింది ఇంతే, నేను ఇంతే ఇవ్వగలుగుతున్నాను వితౌట్ ఎనీ ఫండ్స్ ఫ్రమ్ ఎనీ వన్. ఐఎమ్ ఏబుల్ టు ప్రొవైడ్ విత్ మై మనీ. మీరు ఎంక్వైరీ చేసుకున్నా చేసుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన జర్నలిస్టులు కానీ, సోషల్ మీడియాలో కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, అన్ని ఛానల్స్ ఇప్పుడు మనకు హ్యాండ్లో ఉన్నాయి. ఏ టు జెడ్ అన్ని హ్యాండ్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎంక్వైరీ పెట్టుకోండి. షైన్ లైక్ ఏ స్టార్ ఇంటర్వ్యూస్ అనేది ఒక కామన్ మ్యాన్ రన్ చేసే ఛానల్. ఐఎమ్ నాట్ ఏ film industry man and I don't belong to any movie industry or anything else. I kindly request to you audience, please support me, please encourage me. I kindly request all the audience, no, prati oka occasion ki naaku tochinantha nenu cheskuntunnanandi. Thank you so much for watching. For more genuine information, please subscribe Shine Like a Star Interviews. Thank you.